ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఉదయం శని కుంభరాశిలోకి ప్రవేశించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరవ నాడు షష్ట గ్రహ కూటమి అనేటువంటి ఒక కూటమి ఏర్పడింది ఆ కూటమి వల్ల మనకు కరోనా అనేటువంటిది చాలా తీవ్రంగా బాధించింది సో దాని తర్వాత మనం మూడు సంవత్సరాల పాటు విపరీతంగా కష్ట నష్టాలను ప్రపంచమంతా ఎదుర్కొంది సో అలాంటి స్థితి నుండి ఈరోజు శని మళ్ళీ కుంభరాశి ప్రవేశం అనేటువంటిది జరిగింది సో మరి కుంభరాశి ప్రవేశానికి సంబంధించి శని మార్పు వల్ల అలాగే రేపు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీనాడు గురువు మారుతా ఉన్నాడు గురువు మేషరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు సో మరి ఈ రెండు మార్పుల కారణం చేత రాబోయేటువంటి సంవత్సరం ఉన్నరా మరియు రెండున్నర సంవత్సరాల పాటు మొత్తం పన్నెండు రాసుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఒకవేళ పేరు మీ నక్షత్రం తెలియనట్టయితే బో జా జీ జూ జే జో ఖ గా గి అనేటువంటి అక్షరాలతో మీ పేరు పేరు ప్రారంభమైనట్లయితే మీది మకర రాశి మరి మకర రాశి జాతకాంగ విశ్లేషించినట్లయితే గురువు కొద్దిగా నీచంలో కనిపిస్తూ ఉన్నాడు ఏలినాట్ శని నడుస్తూ ఉంది కొద్దిగా వందకి కనుక మనం తీసుకుంటే ఒక అరవై శాతం బ్యాడ్ అని చెప్పాల్సి ఉంటుంది అంటే మకర రాశి జాతకులకు వందకి అరవై మార్కులు మాత్రమే పడతాయి కొద్దిగా సమస్యల్లో ఉన్నారు ఏలినాడు శని మరీ ముఖ్యంగా గురువుకు సంబంధించి ప్రాబ్లం ఉంది కాబట్టి మకర రాశి జాతకాలకు సంబంధించి తల్లి తండ్రుల్లో ఒకళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి గోచరిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా మకర రాశి జాతకులకు తల్లి తండ్రికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండబోతూ ఉన్నాయి ఇది ఒక్కటి గుర్తుంచుకోండి మకర రాశి వాళ్ళు మిగిలినవి అన్నీ అనుకూలంగా ఉంటాయి ఆల్రెడీ ఏలినాశ్యంలో ఉన్నారు కాబట్టి పెద్ద చెప్పుకోదగ్గటువంటి సమస్యలు బాగా తగ్గిపోయినాయి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుండి సమస్యలు అనుభవిస్తున్నారు కాబట్టి ఇంకా రెండున్నర సంవత్సరాలు మిగిలింది కాబట్టి శని అంతా బాధించకపోవచ్చును మిమ్మల్ని బాధించకపోవచ్చును సో ఒకటే ఒకటి తల్లిదండ్రులు ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేటువంటిది మకర రాశి జాతకానికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి సమస్య అలాగే మకర రాశి వారికి సంబంధించి గురు దక్షిణామూర్తి వద్ద సేమ్ చెప్పినట్టుగానే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద పూజ చేయించడం ద్వారా సమస్యలను బయటపడతారు